ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఒక గోడ గడియారాన్ని తీసుకొచ్చి గోడకు పెట్టారంట. పక్కనే ఎప్పటి నుంచో ఉన్న పాత గడియారం ఉందంట. ఆ కొత్త గడియారాన్ని చూసి ఈ పాత గడియారం అంటుందంట, ఏంటి ఇప్పుడే వచ్చావా? అవును ఫ్రెష్గా వచ్చాను. నీకు విషయం తెలుసా? ఏమిటి? నువ్వు నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలో తెలుసా? ఇంకా మొదలు పెట్టలా, చెప్తా వినైతే. నువ్వు నిమిషానికి 60 సార్లు అటు ఇటు కొట్టుకోవాలి తెలుసా? ఏమిటి నిమిషానికి 60 సార్ల? అప్పుడే టెన్షన్ పడ మాకు, చెప్పింది విను. ఏం చెప్తావు? గంటకి ఎన్నిసార్లు కొట్టుకోవాలో తెలుసా? ఎన్నిసార్లు? 3600 సార్లు అటు ఇటు కొట్టుకోవాలి తెలుసా? ఏమిటి గంటకు 3600 సార్లు? అవును. దినమునకు ఎన్నిసార్లు అటు ఇటు కొట్టుకోవాలో తెలుసా? ఎన్నిసార్లు? 86400 సార్లు. దినమునకు 86400 సార్లు అటు ఇటు కొట్టుకోవాలా? అవును. నెలకు ఎన్నిసార్లు నువ్వు కొట్టుకోవాలో తెలుసా? ఎన్నిసార్లు? 25,00,000 సార్లు తెలుసా? ఏమిటి నెలకి నేను 25 లక్షల సార్లు కొట్టుకోవాలా? అవును. సంవత్సరానికి ఎన్నిసార్లు కొట్టుకోవాలో తెలుసా? ఎన్నిసార్లు? 3 కోట్లకు పైగా కొట్టుకోవాలి తెలుసా? అంతే, గడియారం ఆగిపోయింది. ఏమైంది? అప్పుడు ఎడం పక్కన మరొక పెద్ద గడియారం ఉంది. అప్పుడు ఆ పెద్ద గడియారం నవ్వుతో ఒక మాట అందంట, పిచ్చి కుర్ర గడియారం, సంవత్సరానికి 3 కోట్ల సార్లు నిజమే, నెలకి 25 లక్షలు నిజమే, దినానికి 86,000 సార్లు కొట్టుకోవడం నిజమే, గంటకు 3600 సార్లు కొట్టుకోవడం నిజమే, నిమిషానికి 60 సార్లు కొట్టుకోవడం నిజమే. నువ్వు చేయాల్సిందల్లా, క్షణానికి ఒక్కసారి కొడితే చాలు. నువ్వు జీవితాంతం చక్కగా వాడబడుతూనే ఉంటావు. నెక్స్ట్ నిమిషం గురించి ఆలోచించు మాకు, నెక్స్ట్ గంట గురించి ఆలోచించు మాకు, నెక్స్ట్ రోజు గురించి ఆలోచించు మాకు, నెక్స్ట్ మంత్ గురించి ఆలోచించు మాకు, నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచించు మాకు. ఒక్క క్షణానికి ఒక్కసారి కొడితే చాలు. 1 step at a time. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే చాలు, నీ గమ్యానికి నువ్వు చేరతావు. అదే దేవుడు అంటున్నాడు. ఏమని? రేపటి గూర్చి చింతించకండి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడో ఆనాటికి చాలు. డోంట్ థింక్ అబౌట్ టుమారో. అనవసరంగా రేపటి గురించి ఆలోచించు మాకు. ఏమో, నా కూతురుకు పెళ్ళవుతుందో లేదో, నా కొడుకు ఉద్యోగం వస్తుందో లేదో, నా భర్త సెటిల్ అవుతాడో లేదో, ఆ ఇల్లు మాకు దొరుకుతుందో లేదో. అనవసరంగా రేపటి గురించి ఆలోచించు మాకండి. ఈరోజు దేవుడు నీకు ఒక చక్కని దినాన్ని ఇచ్చాడు. ప్రశాంతంగా జీవించు, ప్రార్థనతో జీవించు, వాక్యముతో జీవించు, ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించు. రేపటి గురించి ఆలోచించి టెన్షన్ పడిపోయి జీవితాన్ని భయముతోనూ వేదనతోనూ నింపుకోవద్దు. చింతించకుండా నిర్భయముగా జీవిస్తారా? మన చుట్టూ ఉన్న వాతావరణం ఎంత గలిబిలిగా ఉన్నా ఒకసారి దేవుని వైపుకు చూశాము అంటే ఆయన ముఖంలో గలిబిలి లేదు, ఆయన ముఖంలో చింత లేదు. ఎందుకని? ప్రపంచం మొత్తాన్ని కూడా పరిపాలించే నడిపించే మహాచక్రవర్తి, నీకున్న సమస్య, నీ చుట్టూ ఉన్నటువంటి భీకర వాతావరణం నీకు భయాన్ని పుట్టించచేమో కానీ ఆ దేవునికి మాత్రం ఎటువంటి భయమును పుట్టించదు. అటువంటి దేవుణ్ణి కలిగిన నీవు ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? పువ్వులను చూడండి, పక్షులను చూడండి, వాటినే దేవుడు అంత చక్కగా అలంకరిస్తూ ఉంటే, పోషిస్తూ ఉంటే మనల్ని ఎందుకు పట్టించుకోడు?
మనల్ని ఎందుకు పోషించటం? చింతించటం అనేది అన్యులు, దేవుడు లేనివారు చేసే పని. నువ్వు నేను ఎందుకు చింతించాలి? ఈ రోజు నుంచి చింతించకుండా, రెండు, చింతించటము పాపము అనే సత్యము గ్రహించి చింతించకుండా. ఎందుకని? చింతించటం వల్ల నువ్వు సంపాదించేది ఏమీ లేదు, అనారోగ్యం తప్ప, రోగం తప్ప, అశాంతి, అసమాధానం తప్ప. ఇక్కడ నుంచి నేను చింతించను, ఇక్కడ నుంచి నేను నిరుత్సాహపడను, ఇక్కడ నుంచి నేను భయపడను. నా జీవితంలో నా ప్రతి అడుగు నా ప్రభువునే చూస్తూ ముందుకు సాగుతాను అన్నవారు కళ్ళుమూసుకుంటారా? పరిశుద్ధుడవైన తండ్రి, జీవితాన్ని ఇచ్చిన నీవు జీవించటానికి సకల ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడవు. ఈ సత్యము మర్చిపోకుండా సహాయం చేయండి. ఈరోజు ప్రశాంతంగా జీవించాలి, నెమ్మది కలిగి జీవించాలి. అందరికీ తోడుగా ఉండమని నీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.